హలో డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన హైదరాబాద్ లో ఇంటీరియర్స్ రంగంలోనే ఎంతో పేరుగాంచినటువంటి శ్రీ విఎస్ ఇంటీరియర్స్ వారి టీంని ఎలా హైర్ చేసుకున్నారు, వారి టీంని ఎలా హ్యాండిల్ చేస్తారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ చెప్పండి, మీ టీంని ఎలా హైర్ చేసుకుంటారు? అసలు మా టీంని ఎలా హైర్ చేసుకుంటారు, యాక్చువల్గా ఇప్పటి వరకు మాకు 10 ఇయర్స్ అవ్వడం నుంచి మా ఆల్రెడీ టీం 40 మెంబర్స్ ఉన్నాను. 42 డైరెక్ట్గా ఇండైరెక్ట్గా టోటల్ కలిపి 52 మెంబర్స్ ఉన్నాను. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే మా టీం అంతా జార్ఖండ్ నుంచి ఉంటారు. సో వీళ్ళు వచ్చేసి కొంచెం ఎయిర్లీలో 2 టైమ్స్ లాంగ్ లీవ్ తీసుకుంటారు మ్యామ్. లాంగ్ లీవ్ తీసుకుని వీళ్ళు రిటర్న్లో వచ్చేటప్పుడు మాకు వాళ్ళు ప్రిపేర్ చేస్తారు అన్నమాట, రిఫరెన్స్ చేస్తారు. సార్ మన కంపెనీకి వర్కర్స్ కావాలి, మనం తీసుకుంటారా మన కంపెనీకి అని వాళ్ళు అక్కడి నుంచి కాల్ చేసి మాకు రిఫరెన్స్ ఇస్తారు మ్యామ్. ఓకే ఓకే. సో మేము వాళ్ళని తీసుకురమ్మని చెప్తాం మ్యామ్. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, వాళ్ళకి ఎంత స్కిల్ ఉంది, మా దగ్గర ఏ లెవెల్లో వాళ్ళు వర్క్ చేయగలుగుతారు అనేది, యాజ్ పర్ ఫీల్డ్ వర్క్లో ఉన్న వాళ్ళని మేము బేసిక్ క్వశ్చన్స్ తోటి హైర్ చేసుకుంటాం మ్యామ్. సో మా దగ్గర ఉన్న ఇప్పుడు వరకు ఉన్న టీం అంతా కూడా 10 ఇయర్స్ ఎవో నుంచి ఉన్నారు. బట్ వాళ్ళు రిఫరెన్స్తోనే మేము డిపెండ్ అయ్యి తీసుకుంటాం కొత్త స్టాఫ్ని కూడా. ఆ స్టాఫ్ని వచ్చేసి మేము మా అకామిడేషన్ అండ్ రూమ్ ప్రొవిజన్ అంతా మేమే ఇస్తాం మ్యామ్. సో వాళ్ళకి మెయిన్ టీమ్ లీడర్స్ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో 10 ఇయర్స్ ఎవో నుంచి, వాళ్ళు మా దగ్గర కూడా ఇప్పటి వరకు చేసిన గుడ్ విల్తోని మేము వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే ఓకే. సో సేమ్ రెస్పెక్ట్, మా క్లయింట్స్ మాకు ఎంత రెస్పెక్ట్గా మమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారో, సో మేము అదే రెస్పెక్ట్ తోటి మా టీంని కూడా అలానే హ్యాండిల్ చేస్తాం. గ్రేట్ సార్, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు సార్. సో ఇప్పుడు దాకా అయితే టెక్నికల్ టీంని ఎలా హైర్ చేసుకుంటారో చెప్పారు కదా, ఆఫీస్ టీంని ఎలా హైర్ చేసుకుంటారు సార్? ఆఫీస్ టీంని ఎలా హైర్ చేసుకుంటారంటే మ్యామ్, యాక్చువల్గా ఇంతకుముందు మా జనరేషన్లో 20 ఇయర్స్ బ్యాక్ అయితే ఆఫీస్ టీం అంటే స్పెసిఫిక్గా సివిల్ ఇంజనీర్ అని సివిల్ కోర్స్ చేసిన వాళ్ళని అండ్ ఆర్కిటెక్చర్ చేసేవాళ్ళు ఇలా హైర్ చేసుకునేవాళ్ళు మేము. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అంత డీటెయిల్గా ఎవరు ఎడ్యుకేషన్ డీప్గా వెళ్తలేదు మ్యామ్. జనరల్గా వచ్చేసి పాలిటెక్నికల్ డిగ్రీ చేసేసి డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్లో 3D డ్రాయింగ్, 2D డ్రాయింగ్, క్యాడ్ డ్రాయింగ్ అనేసి కోర్స్ తీసేసుకుని డైరెక్ట్గా ఫీల్డ్లోకి వస్తారు మ్యామ్. జనరల్గా ఇప్పుడు వస్తున్నారు కూడా అలాగా. బట్ వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే మ్యామ్, మేము అలాంటి వాళ్ళని కూడా తీసుకుంటున్నాం, ప్రజెంట్ తీసుకుంటాం కూడా అని. బట్ నా సజెషన్ ఏంటంటే ఓన్లీ ఆ ట్రైనింగ్ అక్కడ తీసుకునేది కాకుండా సైట్ విజిట్స్ తీసుకుంటూ, సైట్ విజిట్ కూడా చేయాలి మ్యామ్. ఓన్లీ యాజ్ పర్ డ్రాయింగ్ మీద డిపెండ్ అవ్వకుండా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి మేము. జనరల్గా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ డ్రాయింగ్ చేసుకుంటే చాలా అవుట్పుట్ అనేది చాలా నెంబర్ వన్ గా మన క్లయింట్కి సర్వీస్ ఇవ్వగలుగుతాం. కరెక్ట్ సార్. అలా తీసుకుంటూ మేము మా టీంని హైర్ చేసుకుంటాం అన్నమాట. ఏంటంటే ప్రెషర్ వస్తారు మేము మా దగ్గరికి, ప్రెషర్ వచ్చిన తర్వాత వాళ్ళకి సైడ్ విజిట్ కూడా చేపించి, యాక్చువల్లీ కొంతమంది వెన్నర్స్ ఇంటీరియర్స్ ఏంటంటే ఓన్లీ వాళ్ళని ఆఫీస్కే పరిమితం చేస్తారు అన్నమాట. బట్ మా కొంచెం మేము డీప్గా క్లయింట్కి బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి డ్రాయింగ్లో కూడా అని చెప్పేసి మేము సైట్ విజిట్ కూడా చేపించి వాళ్ళని యాజ్ పర్ లొకేషన్లో ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తీసుకుని, సో వాళ్ళని ప్రాక్టికల్గా ఇన్వాల్వ్మెంట్ చేసి డిజైన్స్లో, క్లయింట్ కూడా వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ అడుగుతున్నారు, ఓకే ఓకే, యాక్చువల్గా 3D డ్రాయింగ్లో కానీ కొటేషన్స్లో కానీ ఆ మిస్టేక్స్కి చేయకుండా మనం వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి సైడ్ విజిట్ చేపించుకుని ఆ స్కిల్ని పెంచుతూ మేము హైర్ చేసుకుంటున్నాం. గ్రేట్ సార్. సార్ ఇంతకుముందు అంటే 50 మెంబర్స్ స్టాఫ్ కదా సార్ మీ దగ్గర, అసలు మీ టీమ్ని ఎలా హ్యాండిల్ చేస్తారు సార్? 50 మెంబర్స్, ఆల్మోస్ట్ 50 మెంబర్స్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 52 ఉన్నారు మ్యామ్ ప్రజెంట్. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎందుకు చెప్తారంటే మ్యామ్, అంటే యాజ్ పర్ మా పర్సనల్ టీమ్ వచ్చేసి 42 మెంబర్స్ మ్యామ్. ఈ 10-15 మెంబర్స్ అంటే మా దగ్గర టీము ఎలా ఉంటుందంటే కొన్ని బేసిక్స్లో, ఎగ్జాంపుల్ ఫాల్ సీలింగ్ వెన్నర్స్ వేరే మేము హైర్ చేసుకుంటాం మ్యామ్ అంటే కాంట్రాక్ట్ బేస్ మీద. ఎలక్ట్రికల్, స్టోన్ రిలేటెడ్ వర్క్, వాల్పేపరు, కర్టెన్, విండో వాల్ క్లయింట్స్ అవన్నీ ఇండివిజువల్గా హైర్ చేసుకుంటాం మ్యామ్. వాళ్ళని కూడా మనం
ఇంట్రొడ్యూస్ చేసుకొని క్లయింట్కి ఇంట్రొడ్యూస్ చేసి, యాక్చువల్గా క్లయింట్కి కూడా మేము కొన్ని ప్రాజెక్టులు, మాకు యుఎస్ క్లయింట్స్ కూడా ఉంటారు మేము. యుఎస్ క్లయింట్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఇక్కడ లైవ్లో ఉండరు కాబట్టి మేము అన్ని ఫోన్లోనే కాంటాక్ట్ చేసి టోటల్ ఎంటైర్ ప్రాజెక్ట్ వేసి తీసుకుంటున్నాం, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, స్టోన్ రిలేటెడ్ వర్క్ కానీ, ఫాల్ సీలింగ్ కానీ అండ్ పెయింటింగ్ రిలేటెడ్ ఎవ్రీథింగ్. బట్ ఇక్కడ కొంచెం మనం క్లయింట్కి బడ్జెట్ కానీ వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుని, మిగతా ఎవరైతే టీమ్స్ ఉన్నారో, ఎలక్ట్రికల్ అండ్ ఫాల్ సీలింగ్ వాళ్ళు, స్టోన్ రిలేటెడ్ వర్క్స్ అంతా డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు క్లయింట్స్కి. సో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుని వాళ్ళు ఫర్ ఎసెప్టివ్ ప్రైజెస్ అవి చూసుకుని వాళ్ళు డైరెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నాం ఇలా ఇండైరెక్ట్గా. ఎందుకంటే ఇలా చేస్తే ఏంటంటే మాకు ప్రెజర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది మ్యామ్. డైరెక్ట్గా మా టోటల్ ప్యాకేజ్ మీద చేస్తే కొంచెం మా మీద ట్రస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది మ్యామ్. బట్ ఇదైతే డిఫరెన్స్ మ్యామ్. బట్ క్లయింట్కి ఎలాంటి సర్వీస్ కావాలని మేము ప్రొవైడ్ చేస్తాం. యా సార్, ఇందాక మీరు చెప్పినట్లు వీళ్ళని ఇలా ఇంట్రడ్యూస్ చేసి చేపిస్తాము అని చెప్పారు కదా, రైట్ టీమ్ని హైర్ చేసుకుంటేనే అలాంటివి హ్యాండిల్ చేసుకోగలుగుతారు. ఇన్ కేస్ రైట్ టీమ్ని హైర్ చేసుకోకపోతే ఎదురయ్యే సమస్యలు ఏంటి? రైట్ టీమ్ని హైర్ చేసుకోకపోతే సమస్యలు అంటే మేము యాక్చువల్గా ఇప్పటి వరకు మాకు అలాంటి సిచ్యువేషన్ రాలేదు. బట్ వస్తా కూడా ఉంటాయి మేడం, అవి మైనర్ అని. బట్ కొంతమంది నా సజెషన్ ఏంటంటే వస్తేనప్పుడు ఏంటంటే మనకి ఎఫెక్ట్ చాలా మార్కెట్లో డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది మేడం. ఎందుకంటే ఇప్పుడు క్లయింట్స్కి, సారీ మా స్టాఫ్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ కానీ, లేకపోతే వాళ్ళు కమిట్మెంట్ మీద వర్క్ మనం డెలివర్ చేయలేకపోతే మన రిప్యుటేషన్ అనేది డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది మ్యామ్. అది లేకుండా చూసుకుని మన టీమ్ని కొంచెం మోటివేషన్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన హెల్త్ ఇష్యూస్ కానీ, టెక్నికల్గా వాళ్ళకి ట్రావెలింగ్ సపోర్ట్ కానీ అవన్నీ ఇచ్చుకుంటూ మనం చేసుకుంటే కనుక ఆ ప్రాబ్లమ్స్ అన్ని రావండి. ఓకే ఓకే. యా సార్, సో అంటే ఇలా వాళ్ళకి కావాల్సినవి మీరు ఇస్తూ మనకి కావాల్సిన వర్క్ ఫినిష్ చేస్తారు, ఎఫెక్ట్ అనేది ఈక్వల్ ఉంటుంది. యా సార్, యా. సో మన వ్యూవర్స్ కి చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మేము ముందుకు రాబోతున్నాము. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.